హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్ గైడ్ ఛానల్. నా పేరు శేషు. వాటి వీడియో టాపిక్ చూసుకుంటే కనుక చాలామందికి అయితే కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో ఈ లాక్డౌన్లోని వారంటీసు, ఫ్రీ సర్వీసింగ్లు ఏవైతే ఉన్నాయో అవి టైం అయితే అయిపోతూ ఉండొచ్చు. లాస్ట్ 5వ వారంటీ 5వ వారంటీ ఉంటుంది, 3వ వారంటీ ఉంటుంది. సో లాస్ట్ వారంటీ ఎవరిదైతే ఉంటుందో సో వాళ్ళకి ఇంకా వారంటీ ఉండదేమో అని కొంచెం కంగారు అయితే పడుతుంటుంది. సో ఇలాంటి వాళ్ళందరూ ఎటువంటి కంగారు పడకండి మీరందరూ. సో కంపెనీస్, కొన్ని కంపెనీస్ అన్నీ కూడా మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నాయి. సో ఆ నిర్ణయాలు ఏంటి, అలాగే కంపెనీస్ ఏం చేయకపోతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇకపోతే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మాకు మరింత బూస్ట్ వచ్చేసి మరిన్ని వీడియోలు అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా విషయంలోకి వెళ్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లోని అందరికీ కూడా ఫ్రీ సర్వీసింగ్లు అవి కూడా లాస్ట్ మంత్ వచ్చేసింది అనుకుంటే లాక్డౌన్ వచ్చేసింది. సో చాలామంది ముందుగా 5 మంత్స్ బ్యాక్ బైక్ తీసుకున్నప్పుడు 1, 2, 3 మొత్తం సర్వీసులన్నీ చేయించుకొని లాస్ట్ మంత్ లాస్ట్ సర్వీసింగ్ వచ్చేదానికి ఈ నెల వచ్చి ఉంటే కనుక, అంటే మే 1 నుంచి మే 31 వరకు వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వాళ్ళు కొంతమంది అయితే టైం తక్కువ టైంలో చేయించుకొని ఉండొచ్చు, కొంతమంది చేయించుకోలేకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అందించిన టైమింగ్స్ ఏవైతే ఉన్నావో వాటిలోని సర్వీసింగ్ అనేది అవ్వకపోవచ్చు మ్యాక్సిమం. సో వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని అన్ని కంపెనీస్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి. నిర్ణయం కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఈ లాక్డౌన్లోని ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామందికి అయితే చాలా మంచి ప్లస్ పాయింట్ అయితే అయ్యిందని చెప్పొచ్చు. ఇంకపోతే ఇది చూసుకుంటే కనుక మనకి ఈ మే 1 నుంచి మే 31 వరకు ఎవరైతే ఫ్రీ సర్వీసింగ్ లాస్ట్ సర్వీసింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేసినాయని చెప్పొచ్చు. కొంచెం 2 నెలలు అయితే పెంచినాయి ప్రతి కంపెనీ కూడా. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మనకి లాస్ట్ సర్వీసింగ్ ఏదైతే ఉందో, ఫ్రీ సర్వీసింగ్ వారంటీ ఉన్నా, గబుకుని మన వెహికల్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అరే ఫ్రీ సర్వీసింగ్లో మిస్ అయిపోతున్న బాధ అయితే పడక్కర్లేదు, మీకు ఇంకొక 2 నెలలు అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసినవి. యమహా కానీ, అలాగే హీరో కంపెనీ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, కేటీఎం కానీ, అండ్ అంతేకాకుండా మనకి టీవీఎస్ కానీ, బజాజ్ కానీ, ప్రతి కంపెనీ కూడా మనకి జూలై 31 వరకు ఎవరి అయితే మే 1 నుంచి మే 31 వరకు వారంటీ కానీ ఫ్రీ సర్వీసింగ్ కానీ పూర్తయిపోతుందో, పూర్తయిన వాళ్ళకే, ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా కాదు, ఈ నెలలో ఎవరికైతే వారంటీస్ ఫ్రీ సర్వీసింగ్లు పూర్తయిపోతున్నాయో వాళ్ళకి ఇంకొక 2 నెలలు దాకా టైం అయితే ఇచ్చారు. సో మీరు ఈ 2 నెలల లోపల ఈ లాస్ట్ సర్వీసింగ్ ఫ్రీ సర్వీసింగ్ కానీ ఫ్రీ వారంటీ కానీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ 2 నెలల లోపల అయితే యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో ఇదొకటి మీకు మంచి న్యూస్ అని చెప్పొచ్చు, మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించాయని చెప్పుకోవచ్చు. మొన్న లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ అనుకుంటా హోండా కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ వీక్ వచ్చేసరికి ప్రతి కంపెనీ కూడా తన అఫీషియల్ సైట్స్లోని, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలోని, ట్విట్టర్లో కూడా ఇవి పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరన్నా సరే వారంటీ కానీ ఫ్రీ సర్వీసింగ్ కానీ అయిపోతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నిరుత్సాహం అయితే పడకండి. మనకి ఒక 2 నెలల దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. జూలై 31 వరకు మీకైతే టైం ఎక్స్టెన్షన్ అయింది. సో ఈ లోపల కనుక మనకు ఒకవేళ లాక్డౌన్ తీసివేస్తే కనుక కరోనా వే అనేది తగ్గిపోవాలి, తగ్గిపోతే కనుక అప్పుడు మీ వెహికల్స్ అనేది సర్వీసింగ్ అనేది చేయించుకునే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కరోనాకి సెకండ్ వేకి చాలా సహాయం అయితే చేస్తున్నాయి, చాలా మనీ కూడా డొనేట్ అయితే చేసినాయి. అయితే ఇవి వాళ్ళ ప్లాంట్ల దగ్గర ఉన్న హాస్పిటల్స్లో కానీ, అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం, పీవీసీ కిట్లు ఇవ్వడం, శానిటైజర్స్, మాస్క్స్ హాస్పిటల్లోకి అందించడం అయితే చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీస్ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా వేస్తున్నాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా. ప్రతి కంపెనీ కూడా మంచి మంచి సహాయాలు కూడా చేస్తున్నాయి కోవిడ్కి కూడా. చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే ఈ బజాజ్ కానీ, యమహా కానీ, అండ్ హోండా కానీ, హీరో కంపెనీ కానీ, టీవీఎస్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, బెనిలీ కానీ, ప్రతి కంపెనీ కూడా సహాయం అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ వారంటీ ఫ్రీ సర్వీసింగ్ ఫ్రీ వారంటీస్ ఏవైతే ఉన్నావో ఇవైతే మనకి 2 నెలల దాకా అయితే పెంచడం అయితే జరిగింది టైం అయితే. అది కూడా మే 1 నుంచి మే 31 వరకు ఎవరికైతే లాస్ట్ సర్వీసింగ్ అయిపోతుందో, లాస్ట్ వారంటీ అక్కడితో అయిపోతుందో వాళ్ళకి మట్టికి ఇది అనేది వర్తిస్తుంది. ఇది మట్టికి ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే
ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనకి ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, కరోనా మహమ్మారి నుంచి బయటపడండి అందరం కూడాని. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, మీ శేషు.